ఇటీవల దేశంలోని పలుచోట్ల రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు పట్టాలను తప్పించి భారీ విధ్వంసానికి కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల కిందట కూడా గుజరాత్లోని సూరత్ జిల్లా కిమ్ కోసాంబా మధ్య కిమ్ వంతెన సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు సిలిండర్ పెట్టి సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైలు క్లిప్ను తొలగించారు. ఆ మార్గంలో వెళ్లే రైలు ప్రమాదానికి గురయ్యేలా చేయాలనే కుట్ర చేసినట్టు అంతా భావించారు. కానీ ఈ ఘటనపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రైల్వే ఉద్యోగుల కట్టుకదా అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రమాదాన్ని తప్పిస్తే రైల్వే శాఖ ఇచ్చే రివార్డు కోసమే ఇలా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 3 ట్రాక్మెన్లు ఈ కన్నింగ్ ప్లాన్ వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టాలపై సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైలు క్లిప్పులను తొలగించి ఇనుప ప్లేట్లను ఉంచి ఫోటోలు వీడియోలు తీశారు. అనంతరం ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర చేశారని, వాటిని తాము సకాలంలో గుర్తించి తొలగించడంతో పెను ప్రమాదం తప్పిందని కట్టుకథ అల్లారని పోలీసులు వెల్లడించారు. కిమ్ కోసాంబా మార్గంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ గుర్తించిన కేసులో 2 ట్రాక్మెన్లు సుభాష్ పోడార్, మనీష్ మిస్త్రీతో పాటు కాంట్రాక్టు వర్కర్ శుభం జైస్వాల్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 2 బీహారుకు చెందినవారు కాగా, 1 యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 3 కిమ్లోనే నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 3 అనుమానిత వ్యక్తులు పట్టాలపై పరిగెత్తి వెళ్తుండగా తాము చూసి వారిని వెంబడించామని ఈ 3 నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్పై ఎలాస్టిక్ రైల్ క్లిప్ కీస్, 2 ఇనుప ప్లేట్లను గుర్తించి తొలగించామని, వీటిని 25 నిమిషాల కిందటే అమర్చారని చెప్పడంతో అంత తక్కువ సమయంలో వీళ్లు ఎలా గుర్తించారని పోలీసులకు అనుమానం వచ్చింది. వారి మొబైల్ ఫోన్లను పరిశీలించగా పట్టాలపై ఉన్న వాటిని తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య తొలగించినట్టు గుర్తించారు. దీంతో వీరే ఇదంతా చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు 3 అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.